ఇదే సభలో గౌరవ బొత్స సత్యనారాయణ గారు ఇదే మాట్లాడితే వాళ్ళు ఛాలెంజ్ చేశారు. ఇప్పుడు బొత్సాన గారు స్పష్టంగా ఏం చెప్పారంటే, మనసులో మాట అనే పుస్తకంలో స్పష్టంగా ఉందని చెప్పారు. అప్పుడు వాళ్ళు ఎక్కడుంది ఎక్కడుందంటే మేము ఒకటే చెప్పాం, అయ్యా ఆ గ్రంథము ఆ మహాకావ్యము మా దగ్గర ఎక్కడా లేదు, ఆ గ్రంథము మహాకావ్యము మీ దగ్గరే ఉండాలి కాబట్టి ఆ గ్రంథాన్ని ఆ మహాకావ్యాన్ని తీసుకోరండి, ఆ తీసుకువచ్చి మీరు చూపిండి లేదు అని చెప్పాం. నేను చెప్పాను స్పష్టంగా, మనసులో మాట అనే గ్రంథములు మీరు రచించు మీరు రచించుకున్న మహాకావ్యములు వ్యవసాయం శుద్ధ తండగా అని చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు ఉంది అని మా మంత్రి గారు చెప్పారు. నేను స్పష్టంగా చెప్పాం, ఆ దిక్కుమాల మహాగ్రంథం మా దగ్గర మేము పెట్టుకున్న దుస్థితి అది లేదు కాబట్టి, అది మీకు పెట్టుకో ఉంటారు కాబట్టి తీసుకురమ్మని నేను చెప్పాం. ఆ బుక్ వాళ్ళకు కూడా కాదు సార్ అధ్యక్ష, ఆ గ్రంథం వాళ్ళకు కూడా దిక్కుమాలు సార్, ఆ గ్రంథం వాళ్ళకు కూడా పనికిరాదు సార్, ఆ గ్రంథం మా దగ్గర లేదు, ఆ గ్రంథం వాళ్ళ దగ్గర కూడా లేదా, ఆ దిక్కుమాలి గ్రంథం కాల్చేశారా లేదా దిక్కుమాలి ఇచ్చేసారు తెలీదు కాబట్టి అధ్యక్ష మళ్ళీ కట్టుబడి మాట్లాడండి, మేము కట్టుబడి ఉన్నాం స్థానాన్ని చూపండి స్వామి, ఆ దిక్కుమాలి గ్రంథం మా దగ్గర లేదు అని చెప్తున్నాం. మీ సీట్లో వెళ్ళి మా మహాకావ్యం మా మహాగ్రంథం మీ దగ్గర వెళ్తే మీకు అవకాశం మాట్లాడదు కానీ ఆ స్పీకర్ గారికి ఆ బుక్ తెచ్చివండి, బుక్ లేదా బుక్ లేదా బుక్ లేదా తాగబడి బుక్ బుక్ లేదా సార్ అధ్యక్ష బుక్ లేదా వాళ్ళ దగ్గర గ్రంథం లేదా తాగబడేశారా ఇంకేదంటే, మేము స్పష్టంగా చెప్తున్నాం ఆ బుక్ లో ఉంది, ఆ బుక్ తెచ్చుకోండి ఆ బుక్ చూపించుకోండి సార్. అలాగే వాళ్ళు ఏదో చూపిస్తున్నారు ఇదేదేది రెండు రామారావు గారు మాట్లాడిన జామాత దశమగ్రహం అది కూడా తీసుకొచ్చి చూపిస్తే బాగుంటుంది. ఎన్టీ రామారావు గారు అన్న మాట జామాత దశమగ్రహం అది కూడా తీసుకొచ్చి చూపిస్తే బాగుంటుంది, అది కూడా తీసుకొస్తే బాగుంటుంది. మంత్రి గారు కూర్చోండి, మీరు కూర్చోండి ప్లీజ్. అధ్యక్ష నిన్న బీటీ నాయుడు గారు మాట్లాడినప్పుడు కూడా నిన్నటి నిన్న ఉన్న బొత్స గారు కానివ్వండి రాజేంద్రనాథ్ రెడ్డి గారు కానీ మళ్ళీ ఇదే ప్రస్తావించారు. అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ దండగా అన్నారనేది పదే పదే రికార్డులోకి ఎక్కించారు. ఇప్పుడు అడుగుతున్నాను అధ్యక్ష, నిన్న కూడా ఛాలెంజ్ ఇస్తారా ఇప్పుడు కూడా ఛాలెంజ్ ఇస్తున్నా, తమ్ముడు ఏంటంటే ఇప్పుడు నేర్పించబడండి అధ్యక్ష. కానీ ఈరోజు శాంతియుతంగా చర్చ జరిగింది అధ్యక్ష, బీటీ నాయుడు గారు మాట్లాడారు, రామ్మోహన్ గారు మాట్లాడారు, గౌరవ చైర్మన్ గారు మీరు మహోదయ గారికి అవకాశం ఇచ్చారు మాట్లాడడానికి, మంత్రి గారు పదే పదే నుంచుని రెచ్చగొట్టే విధంగా ప్రతిపక్షాన్ని రెచ్చగొట్టే విధంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే అధ్యక్ష ఇంకా ఎట్లవుతుంది అధ్యక్ష, నిన్న ఇద్దరు మంత్రులు చేస్తారు ఈ రోజు ఒక మంత్రి చేస్తారు అబద్ధాలు చెప్పి హోదా తప్పిదారు పెట్టిస్తే ఎంత కావాలి అధ్యక్ష, ఐఎమ్ డిమాండింగ్ ఎస్ మీ దగ్గర హోదా అంటే హోదా పెట్టండి, చైర్మన్ గారి మీద పెట్టండి, కానీ పదే పదే అబద్ధాలు చెప్పి 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 నిజం చేసే ప్రయత్నిస్తే ఎవరు ఒప్పుకుంటారు అధ్యక్ష. సమయం పాటించి సభ సజావుకు సాగడానికి సహకరించండి, కాంట్రవర్సీకి పోతుంటే ఇలా పెరిగిపోతుంటది ప్లీజ్. అధ్యక్ష చెప్పారు దానికి సంబంధించి మా మంత్రి గారు అనిన తర్వాత మీరు సరే ఇది ఛాలెంజ్ల వేదిక కాకపోయినా మీరు ఛాలెంజ్లు విసిరారు, తర్వాత మా మంత్రి గారు స్పష్టంగా పలానా పుస్తకంలో ఉంది అని చెప్పారు, ఉన్న తర్వాత మేము మళ్ళీ స్పష్టంగా చెప్పాం అధ్యక్ష ఆ బుక్ మాకు దొరకట్లేదు, ఆ మహాగ్రంథం ఎక్కువ సేల్స్ అయిపోయినట్టున్నాయో లేకపోతే ఎక్కువ అమ్ముడిపోయినాయో తెలియదు కానీ మా ఎవరి దగ్గర కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఆ గ్రంథం మా దగ్గర లేదు. ఉండండి వెయిట్ అప్.
మీరు మాట్లాడినప్పుడు గమ్ముకున్నాను కదా, మీరే మాట్లాడారు, మీరు మాట్లాడినప్పుడు గమ్ముకుండమన్నారు, మేము సమాధానం ఇస్తున్నప్పుడు గమ్ముకున్నాండి సార్. స్పష్టంగా చెప్పాం ఆ బుక్ మాకు నిన్న తీసి దొరకట్లేదు అని. నిజంగా చిత్తశుద్ధి ఉంటే అధ్యక్ష, నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిన్న మేము చెప్పిన తర్వాత ఆ పుస్తకం వాళ్ళ దగ్గర కూడా లేదు అంటే బాధాకరమైన విషయమే. ఎందుకంటే వాళ్ళ గురించి రాసుకున్నది, వాళ్ళ మనసులో వాటి రాసుకున్న పుస్తకము, ఆ గ్రంథము కూడా వాళ్ళ దగ్గర లేదు. ఉన్నట్టే ఈరోజు తీసుకొచ్చి చూపించుండేవాళ్ళు అధ్యక్ష. ఏమన్నారు, ఏమన్నారు అధ్యక్ష, మీరు చెప్పారు కదా, మీరు రుజువు అన్నారు. మేము చెప్పాం ఆ పుస్తకంలో ఉంది 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 అని చెప్తున్నాం. లేదు అంటే లేదు 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 అని ఆ పుస్తకం తీసుకొచ్చి చూపించండి, అయిపోయింది. ఛాలెంజ్ ఉంటుందా అంటే చాలా ఛాలెంజ్ ఉంటాయి అధ్యక్ష. ఇంకా మా సభ్యులు చెప్పినట్టు ఎన్టీ రామారావు అన్న జామాత దశభాగ రామ తీసుకురండి అని చెప్తాం. ఇది ఛాలెంజెస్, మీ రాజీనామాలు చేయండి, మా రాజీనామాలు చేయండి అని కరెక్ట్ కాదు అధ్యక్ష. ఈరోజు డిస్కషన్ జరుగుతుంది ఫ్లడ్ మీద. మేము మళ్ళీ చెప్తున్నాం, ఎస్ మా మంత్రి గారు చెప్పినట్టు ఆ పుస్తకంలో ఉంది అని చెప్తున్నాం. మా దగ్గర బుక్ దొరకట్లేదు, మా దగ్గర బుక్ లేదు. నిజంగా మీకు సంబంధించిన పుస్తకమే కదా, మీ దగ్గర ఉంటే తీసుకొచ్చి చూపించండి అని చెప్తున్నాం. దాన్ని డిస్కషన్ కంటిన్యూ, ఎందుకు ఊరికనే వచ్చారు? ఓకే ఓకే, దీనికి పరిష్కారం ఉండాలి. దీని ఇలా ప్రొలాంగ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ కూర్చోండి జగదీష్ గారు, కూర్చోండి ప్లీజ్, కూర్చోండి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి. ఇప్పుడు సభా సమయం వృధా కాకుండా సహకరించాలి మీరందరూ. చేసే ముందల వాస్తవాలు తెలుసుకోవాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంది అధ్యక్ష? మెంబర్స్ పైన. వాస్తవాలు తెలుసుకోవాలి కదా అధ్యక్ష. తెలియకుండా పుస్తకం మా దగ్గర లేదు కానీ మాకు తెలుసు, మా తాత ముత్తాత చెప్పినాడు, జగన్న చౌలో ఊదినాడు అంటే ఎట్లా అధ్యక్ష? అది ఉండే ఆధారాలు ఉంటే హౌస్ లో పెట్టండి, కానీ ప్రతిసారి హౌస్ కు వచ్చి హౌస్ ని మిస్లీ చేస్తే ఎంత న్యాయం అధ్యక్ష? ఇప్పుడు బొత్స గారు జగన్ గురించి ఏం చెప్పారు నేను చెప్పగలుగుతాను, మా దగ్గర ఆధారాలే. అదే కన్నబాబు గారు వైకాపా గురించి ఏం చెప్పారు, మా దగ్గర ఆధారాలు లేవు. చెప్పమంటే చెప్తా, వీడియో ఉంది ఫోటో ఉంది, నేను చెప్తాను అధ్యక్ష ఆధారాలతో నేను చెప్తాను అధ్యక్ష. కానీ ఆధారాలు లేకుండా సోనీ గారు వచ్చి ఇట్లా ఆరోపణలు చేస్తే ఎంత న్యాయం అధ్యక్ష? మామూలు వేసుకున్న వ్యక్తి కూడా ఇట్లా అబద్ధాలు చెప్తే అవుతుంది ఏంటి అధ్యక్ష? ఎంత ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.